నాకు తెలిసి ప్రతి మనిషి ప్రతి యాక్టర్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలనే నా ఫీలింగ్ అది చూసిన తర్వాత లైఫ్ లో నేను అన్నీ చూసానండి. జైలు ఎలా ఉంటుందో తెలియదు సార్. నాకు బిగ్ బాస్ జైలు అంటున్నావా? జైలే సార్. బయట చాలా పాలిటిక్స్ అన్ని చూసి వచ్చావు. హౌస్ లో ఒక రేంజ్ లో ఉంటాయి పాలిటిక్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేద్దామని తీసుకొని పట్టుకుని ఇక మొదలెడదామా? ఇప్పుడు కదా మొదలైంది. మిగిలినట్టున్నాడు బాడీ. మీతో పులిహార ఎవరు కలుపుతున్నారండి ఇక్కడ? అది ఒక పెద్ద నువ్వు అలా నడిచేస్తుంటే మేమల్ని కోతకు వచ్చినట్టుంది. డోంట్ టేక్ ఇట్, ఇది ఫన్నీ కాదు సీరియస్. ఇది వాడు నమ్మడు సార్, అదే ప్రాబ్లం. ఒక బొమ్మ వేసి ఒక చెట్టు వేసి నన్ను చెట్టు మీద కొన్ని పిట్టలు ఉన్నాయి సార్. ఈ గన్ను పేలిస్తే ఎన్ని పిట్టలు ఉంటాయా అడిగారు. మన హౌస్ లో బెస్ట్ బౌలర్ అంటే నాకు తెలిసి టేస్ట్ తేజ గారు సార్. కానీ అలాంటి తేజ గారిని అదే సిల్వీ బాల్ తో నువ్వు అవుట్ చేసే ఇక్కడ చంద్రగుప్తుడు కూడా అయ్యాడు మళ్ళీ. మీరే చిన్న శివాజీ అన్న పెద్ద అనుకున్నాను. తీసి వెళ్ళిపోతా సార్. ఇది నరకంగా శివాజీ కింగ్స్ ఫ్రీడమ్. ఒక రోజా వనం, అంత పక్కతో ఒక కేవ్, అంత కేవ్ లో ఒక పుష్పమా? బట్ శివాజీ తలుపు తీరా స్వామి అనుకుంటాను. ఎంతసేపు తలుపు తీయడం? ఒకసారి టైగర్ ని రైడ్ చేస్తుంటే రైడ్ చేయాలి, మధ్యలో దూకేకూడదు.